ప్రజ్ఞాలబ్ధి, ఇంటెలిజెంట్ కోషెంట్ అనేటువంటి భావనను జర్మనీ దేశానికి చెందినటువంటి విలియం స్టెర్న్ మొదటిసారిగా పేర్కొన్నాడు. ఒక వ్యక్తి యొక్క మానసిక వయస్సుకు అతని యొక్క వాస్తవిక వయస్సుకు ఉండే నిష్పత్తిని 100తో గుణించగా వచ్చే లబ్ధినే ఈయన ప్రజ్ఞాలబ్ధిగా చెప్పాడు. మరి మనము ఈ ప్రజ్ఞాలబ్ధికి సూత్రం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. దీన్ని మనము ఈక్వల్ టు ఎంఏ బై సిఏ ఇంటూ 100. ఈ విధంగా మనము ప్రజ్ఞాలబ్ధికి సూత్రాన్ని రాసుకోవచ్చు. అయితే ప్రజ్ఞ అంటే ఏమిటి? మనము ప్రజ్ఞ అంటే తెలివితేటలు అని చెప్పుకోవచ్చు. అయితే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఏమని చెప్పారంటే, గత అనుభవాల సహాయంతో సహజ ప్రవృత్తిని మెరుగుపరుచుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని మెక్డూగల్ అంటాడు. అదేవిధంగా మనలో ఉండే గ్రహణ శక్తియే ప్రజ్ఞ అని గాల్టన్ అంటే, అమూర్తంగా ఆలోచించగల సామర్థ్యమే అని ప్రజ్ఞ అని టెర్మన్ అంటాడు. చాలామంది శాస్త్రవేత్తలు ప్రజ్ఞ గురించి చాలా నిర్వచనాలు ఇచ్చారు. మనం కూడా ప్రజ్ఞ గురించి, తెలివితేటల గురించి ఏదైనా ఒక నిర్వచనాన్ని ఇవ్వచ్చు. ఈ ప్రజ్ఞ అంటే ఈ తెలివితేటలు అనేటివి ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక్కొక్క అంశంలో, ఒక్కొక్క సన్నివేశంలో, ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలను చూపిస్తారు. సరే, మరి ఈ ప్రజ్ఞలో కూడా మనం ముందే అనుకున్నాం, అమూర్తంగా ఆలోచించగల సామర్థ్యమే ప్రజ్ఞ అని. అమూర్తంగా ఆలోచించగలడం అంటే మాటలను కానీ, భావాలను కానీ, లేకపోతే ఒక నమూనాను కానీ, ఒక సంఖ్యలను కానీ, చిహ్నాలను కానీ, గుర్తులను కానీ అర్థం చేసుకుని నేర్పుగా ఉపయోగించే సామర్థ్యాన్నే మనం అమూర్తి ప్రజ్ఞ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి గణిత సమస్యను చాలా తెలివితేటలతో పరిష్కరిస్తే అలాంటి ప్రజ్ఞను మనము అమూర్తి ప్రజ్ఞ అని చెప్పచ్చు. మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వాలను అర్థం చేసుకొని తెలివితేటలతో వ్యవహరించగలగడమే మనము సామాజిక ప్రజ్ఞ లేక సాంఘిక ప్రజ్ఞ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కస్టమర్ మీ ఇంటికి వచ్చి ఒక ప్రోడక్ట్ అమ్మాలనుకుంటే, అతను మిమ్మల్ని తన మాటల చాతుర్యంతో ఆ ప్రోడక్ట్ను మీతో కొనిపించేటట్లుగా చేస్తాడు. ఇలాంటి ప్రజ్ఞ కొందరిలో ఉంటుంది. వాళ్ళు మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి చాలా బాగా ఉపయోగపడతారు. వాళ్ళు అలాంటి రంగాలలో రాణిస్తారు. అలాంటి ప్రజ్ఞ మనము సాంఘిక ప్రజ్ఞ అని చెప్పచ్చు లేదా సామాజిక ప్రజ్ఞ అని చెప్పచ్చు. సరే, బాగానే ఉంది. అదేవిధంగా మనం ఇక్కడ ముందే అనుకున్నాం ఐక్యూ అని. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్ అనుకున్నాం. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్స్. అదేవిధంగా ఎంఏ అంటే మా మెంటల్ ఏజ్ అని, అంటే మానసిక వయస్సు అని అర్థం. అదేవిధంగా సిఏ అంటే క్రోనలాజికల్ ఏజ్ అని అర్థం. దాన్ని మనం తెలుగులో ఈ విధంగా రాసుకోవచ్చు, మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. ఎగ్జామినేషన్లో చాలా వరకు ప్రజ్ఞాలబ్ధికి సూత్రాన్ని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. కాబట్టి ఈ సూత్రము, ప్రజ్ఞాలబ్ధికి సూత్రము, మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100 అని గుర్తుపెట్టుకోవడం చాలా మంచిది. చాలా సార్లు ఎగ్జామ్లో అడిగారు. మానసిక వయస్సు అనే భావనను మొట్టమొదటిసారిగా పేర్కొన్నటువంటి వ్యక్తి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి ఆల్ఫ్రెడ్ బీనే. ఆల్ఫ్రెడ్ బీనేను 1908 సంవత్సరంలో ఫ్రెంచ్ భాషలో మొదటి ప్రజ్ఞా పరీక్షను ఈయన రూపొందించాడు. కాబట్టి ఈ ఆల్ఫ్రెడ్ బీనేను మనము ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటాం. మామూలుగా మనము శారీరక వయస్సును వ్యక్తి జన్మించిన తేదీ నుంచి మనము లెక్క కడతాం, ఎందుకంటే ఇది శరీరానికి సంబంధించిన విషయం కాబట్టి. మనము దీన్ని నెలలో కానీ సంవత్సరాలలో కానీ కొలుస్తాం. అయితే ఒక వ్యక్తి శారీరక వయస్సుతో నిమిత్తం లేకుండా ఒక ప్రజ్ఞా నికషలో అతని నిష్పాదనను బట్టి నిర్ణయించే వయస్సును మనము మానసిక వయస్సు అంటాం. అతనికి ఒక టెస్ట్ను కండక్ట్ చేస్తే ఆ టెస్ట్లో ఆ పిల్లవాడు సాధించినటువంటి పెర్ఫార్మెన్స్ను బట్టి మనం నిర్ణయించేదే మానసిక వయస్సు. అయితే అమెరికాకు చెందినటువంటి లూయిస్ టెర్మన్ ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి
ఆయన మొదటిసారిగా వ్యక్తులను వర్గీకరించాడు. తొలిసారిగా ప్రజ్ఞాలబ్ధి అనే భావనను సైమన్ ప్రజ్ఞా పరీక్షలో ఈయన ఉపయోగించాడు, లూయిస్ టెర్మన్. సరే, ఇప్పుడు మనము ఈ ప్రజ్ఞాలబ్ధిని ఉపయోగించి పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో చూద్దాం. బుజ్జికొండ శారీరక వయస్సు 10 సంవత్సరాలట. అయితే ఈ బుజ్జికొండ అనే పిల్లవాడి 14 సంవత్సరాలకు ఉద్దేశించినటువంటి ప్రజ్ఞా పరీక్షలో ఆయన విజయం సాధించాడట. అయితే ఆ మన బుజ్జికొండ ప్రజ్ఞాలబ్ధి ఎంత అని అడిగారు. అంటే పిల్లవాడి వయస్సు ఏమో 10 సంవత్సరాలే, కానీ 14 సంవత్సరాలకు చెందిన పిల్లవాడు ఏ పరీక్షలనైతే అతను రాయగలుగుతాడో ఆ పరీక్షలు ఈ 10 సంవత్సరాల పిల్లవాడే రాసేశాడట. అంటే ఇతను ఆ పరీక్షలో విజయం సాధించాడంట. ఏమైతే ఎగ్జామినేషన్లో వాళ్ళు పెట్టారో ఆ పరీక్షలో ఈయన విజయం సాధించాడట. అయితే మన యొక్క బుజ్జికొండ ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉండొచ్చు అనేటిని ఎగ్జామ్లో ఒకసారి అడిగారు. దీనికి సూత్రము మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. అంటే 14 మన మానసిక వయస్సు మన యొక్క బుజ్జికొండ, ఎందుకంటే 14 సంవత్సరాల పిల్లవాడు ఏదేదో చేయగలుగుతాడో మన వాడు చేసేసాడు, బై ఆ వాడి యొక్క శారీరక వయస్సు 10 సంవత్సరాలట. కాబట్టి ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉండొచ్చు అంటే మన వాడికి 140 ఉంది అని చెప్పచ్చు. సరే, మరి ఎలా ఈ 140 అంటే ఎలా మనం దీన్ని చెప్తాం? అందుకే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే ఈ ప్రజ్ఞాలబ్ధి ఎవరెవరికి ఉందా అని, ఏ విధంగా ఉందా అని చెప్పి ఒక లెక్కాచారం వేశారు. అదేమంటే ఒక వ్యక్తి యొక్క, ఒక పిల్లవాడి యొక్క ప్రజ్ఞాలబ్ధి 25 కన్నా తక్కువ ఉంటే మూఢులు అన్నారు. ఎవరికైతే ప్రజ్ఞాలబ్ధి 20 కంటే తక్కువగా ఉంటుందో వీళ్ళు యాక్చువల్గా ఏమిటికి పనికిరారు, వీళ్ళు జీవితాంతం ఒకరి మీద ఆధారపడే బ్రతుకుతారు, కానీ వాళ్ళకు సొంత బుద్ధి, ఆలోచన, ప్రజ్ఞ, తెలివితేటలు అనేటివి ఏమీ ఉండవు. వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే ఈ మూడుల పరిస్థితి తమ సొంత పని కూడా తాము చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు ఈ 25 కన్నా తక్కువ ప్రజ్ఞాలబ్ధి ఉన్న పిల్లలు. చివరికి వీళ్ళ పరిస్థితి వాళ్ళ దుస్తులను కూడా పాపము వాళ్ళు వేసుకోలేరు. ఇంకా నెక్స్ట్ 25-50 మధ్య ఉన్నటువంటి ప్రజ్ఞాలబ్ధి వాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే వీళ్ళను మనము బుద్ధిహీనులు అని చెప్పచ్చు. సరే, ఈ బుద్ధిహీనులు ఏ విధంగా ఉంటారంటే పాపము సాధారణ విద్య కూడా నేర్చుకోలేరు. అంటే వీళ్ళు కూడా నేర్చుకోలేరు. వీళ్ళకు చదువు నేర్పించాలంటే ప్రత్యేక పాఠశాల అనేటువంటి అవసరం. మీకు ఎగ్జామినేషన్లో అడగచ్చు, ఈ 25-50 మధ్య ఉన్న ప్రజ్ఞాలబ్ధి ఉన్న పిల్లలను ఏం చేద్దాము, ఇక్కడ ప్రత్యేక పాఠశాలలో ఏమైనా చేర్పించాలా అంటే ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి పాఠశాలలో చేర్పించాల్సిందే. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ శారీరక అవసరాలను కూడా వాళ్ళు తీర్చుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. ఎవరైనా ఒక సహాయం తీసుకోవాల్సిందే. ఈ మూడులకైతే ఇంకా మనం చదువు చెప్పలేం, కానీ బుద్ధిహీనులు ఒక రకంగా వాళ్ళ పనులన్నా కనీసం వాళ్ళు చేసుకునేటట్లుగా మనము వాళ్లకు తర్ఫీదునివ్వడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పాఠశాలలో ఈ బుద్ధిహీనులను మనము చేర్చవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ 51 నుంచి 70 లోపల ఉన్నటువంటి ఈ ప్రజ్ఞాలబ్ధి ఉన్న వాళ్ళని మనం ఏమంటామంటే అల్పబుద్ధులు అంటాం. సరే, ఈ అల్పబుద్ధులకు కొద్దిగా మనము విద్య నేర్పించవచ్చు. అత్యంత నైపుణ్యమైనటువంటి పనుల్లో వీళ్ళు తర్ఫీదునిస్తే వీళ్ళు అలాంటి పనులు ఏం చేసుకోలేరు, కానీ అలాంటివి విద్యలు వీళ్ళు నేర్చుకోలేరు. కానీ వీళ్లకు నైపుణ్యం అవసరం లేనటువంటి ఏదన్నా ఒక చేతి వృత్తులు కానీ నేర్పిస్తే వీళ్ళు దాంట్లో చాలా రాణించగలుగుతారు. వీళ్ళకు ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 70 వరకు ఉంటుంది. కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఇలాంటిది. సాధారణంగా మనం పాఠశాలలో కానీ గమనిస్తే ఈ అల్పబుద్ధులు అనేవాళ్ళు కనీసం 5% అన్న ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా వీళ్ళు నైపుణ్యం లేనటువంటి వర్క్స్, అంటే అన్స్కిల్డ్ వర్క్స్ పనులు చేయడానికి ఎక్కువగా వీళ్ళు ఈ అల్పబుద్ధులు అనేవాళ్ళు ఉపయోగపడతారు. వీళ్ళు సాధారణంగా 2వ తరగతి నుంచి 3వ తరగతి 4వ తరగతి వెళ్ళడానికి చాలా కష్టపడుతూ ఉంటారు ఈ అల్పబుద్ధులు. అదేవిధంగా మనము ఈ ప్రజ్ఞాలబ్ధిని 71 నుంచి 80 వాళ్ళ మధ్య తీసుకుంటే వీళ్ళని మందబుద్ధులు అని చెప్పచ్చు. సరే, వీళ్ళ పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంటుంది. వీళ్ళు కూడా అంత నైపుణ్యం ఏమీ కనబరచు. అదేవిధంగా 81 నుంచి 90 ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళను సగటు కంటే తక్కువ ప్రజ్ఞ కలవారు అని చెప్పచ్చు. అదేవిధంగా ఈ ప్రజ్ఞాలబ్ధి
91 నుంచి 110 గల వారిలో వీళ్ళను మనము సగటు ప్రజ్ఞ గలవారు అని చెప్పచ్చు. ఈ సగటు ప్రజ్ఞ గలవారునే మనము యావరేజ్ స్టూడెంట్స్ అని చెప్పచ్చు. సాధారణంగా ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి మీ క్లాస్లో కానీ ఎక్కడన్నా కానీ ఉండే వాళ్ళంతా మనమంతా సగటు ప్రజ్ఞ గలవారని నేను అనుకుంటున్నాను. అంటే యావరేజ్ కన్నా ఎక్కువ ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు బిట్వీన్ అంటే 111 నుంచి 120 మధ్య ఉంటారు. వీళ్ళు మనమంటే సగటు కంటే ఎక్కువ ప్రజ్ఞ గలవారు అని చెప్పచ్చు. ఇలాంటి వాళ్ళు కూడా టెట్లో ఉంటే కష్టం. వీళ్ళు కొంచెం ఎగ్జామినేషన్ బాగా రాసేస్తారు. అదేవిధంగా 121 నుంచి 140 మధ్య ప్రజ్ఞ గల వాళ్ళు మనము ఉన్నత ప్రజ్ఞావంతులు అని చెప్పచ్చు. సో వీళ్ళు సుపీరియర్ అన్నమాట. వీళ్ళు మామూలుగా ఐఏఎస్ ఐపిఎస్ లాంటి ఎగ్జామినేషన్స్ ఎంబీబీఎస్ చాలా చాలా మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం అలాంటి వాళ్ళను వీళ్ళు మనము ఉన్నత ప్రజ్ఞావంతులు అని చెప్పచ్చు. ఇంకా ఉన్నత ప్రజ్ఞావంతులు అని చెప్పేదానికన్నా ఇంకా ఆయన గొప్ప ప్రజ్ఞావంతుడు. అదేవిధంగా 141 నుంచి 150 మధ్య ఉండేవాళ్ళను అత్యున్నత ప్రజ్ఞావంతులు అని చెప్పవచ్చు. అంటే మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి అత్యున్నటువంటి ప్రజ్ఞావంతులు అని మనము చెప్పవచ్చు. సో మీకు ఎగ్జామినేషన్లో ఏమడుగుతారంటే ఈ ఒక ఏజ్ ఇస్తారన్నమాట, 121, 140 ఇలా ఏజ్ ఇచ్చి అతను ఏ ప్రజ్ఞావంతుడు అడుగుతాడు, ఉన్నత ప్రజ్ఞావంతుడా అత్యున్నత ప్రజ్ఞావంతుడా లేకపోతే బుద్ధిహీనుడా అల్పబుద్ధుడా అని. సో మనకున్న 4 ఆప్షన్స్లో మనము అతను ఏ వర్గీకరణకు ఏ కేటగిరీకి ఆ పిల్లవాడు వస్తాడో మనము గుర్తించవలసి ఉంటుంది. ఇంతకుముందు మనం అనుకున్నట్టు మన బుజ్జికొండ ఉన్నత ప్రజ్ఞావంతుడు. ఇంతకుముందు మనము ఒక ప్రశ్నలో చూసాం కదా, బుజ్జికొండ గురించి నేర్చుకున్నాం, అతనికి 140 వచ్చింది ప్రజ్ఞాలబ్ధి మార్కులు. సో ఆయన ఉన్నత ప్రజ్ఞావంతుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ నా సబ్స్క్రైబర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎగ్జామినేషన్ చాలా తక్కువగా ఉంది కాబట్టి నెక్స్ట్ నేను వీడియోలో సైకాలజీని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో ఒక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలను సందేహాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. నేను ప్రతి కామెంటు చూస్తాను, నాకు అర్థమవుతుంది. ఇక్కడ నా పొరపాట్లు చేస్తే సరిదిద్దడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. మీకు ఎగ్జామినేషన్కి ఎంత అవసరమో అంతే చెప్తున్నాను. నిజం చెప్పాలంటే ప్రజ్ఞ గురించి మాట్లాడాలంటే దాదాపుగా ఒక 5-6 గంటలు నేను అనర్ఘంగా ఉపన్యసించగలను. కానీ నేను ఉపన్యాసం ఇస్తే వినాయకం బాగానే ఉంటుంది. కానీ మనకు ఎగ్జామినేషన్లో మార్కులు రావాలా, మనకు గవర్నమెంట్ జాబ్ రావాలా, లైఫ్లో సెటిల్ అవ్వాలి, అది నా టార్గెట్. సో కాబట్టి మీకు ఏది అవసరమో అదే చెప్తాను. ఇంకా ఏదన్నా మళ్ళా చెప్పాలనుకుంటే ఈ ప్రజ్ఞ గురించి మళ్ళీ విపులంగా ఇంకొక వీడియో పెడతాను. దాంట్లో కంప్లీట్గా ప్రతి శాస్త్రవేత్త గురించి కూడా ఉంటుంది. సో ఇప్పుడు పరీక్ష దృష్ట్యా ఇది చేయాల్సి వచ్చింది. ఏదైనా సూచనలు సలహాలు ఉంటే తప్పకుండా మీరు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ శాంతారాజ్, అనంతపురం జిల్లా కదిరి.